సీట్ల కేటాయింపులో అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం చేస్తాం, సమతౌల్యం పాటిస్తామని జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే చెప్పే మాట. కానీ ఆచరణ పనిచేయలేకపోతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సీట్ల కేటాయింపులో కనీసం ఒక్కరంటే ఒక్క కమ్మ సామాజిక వర్గానికి సీటు కేటాయించకపోవటం ఆశ్చర్యంగా ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి 40 సీట్లు ఇచ్చిన కాంగ్రెస్ కమ్మవారి విషయానికి వచ్చేసరికి అలసుగా చూసిందనేటువంటి చర్చ సాగుతుంది. మరోవైపు టీఆర్ఎస్ 6 కమ్మవారికి టికెట్లు కేటాయించి జాగ్రత్త పడింది. శేర్లింగంపల్లి నుంచి అరికపూడి గాంధీ, జూబ్లీ హిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్, ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్, పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు, మిర్యాలగూడ నల్లమోతు భాస్కర్ రావు, సిర్పూర్ నుంచి కోనేరు కోనప్పలు ఆ పార్టీ పక్షాన బరిలో నిలిచారు. తమ భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు. కమ్మ సామాజిక వర్గ ఓటర్లు తెలంగాణ లేరా అంటే ఉన్నారు. గెలుపు ఓటర్లను ప్రభావితం చేసే స్థాయిలో చాలా నియోజకవర్గాల్లో కమ్మ ఓటర్లు బలంగా ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం శేర్లింగంపల్లిలో 143,684 ఓట్లు, కూకట్పల్లిలో 58,436 ఓట్లు, ఎల్బీ నగర్లో 39,218 ఓట్లు, ఉప్పల్లో 34,122 ఓట్లు, సనత్ నగర్లో 30,069 ఓట్లు, రాజేంద్ర నగర్లో 23,583 ఓట్లు, జూబ్లీ హిల్స్లో 40,033 ఓట్లు, ఖైరతాబాదులో 20,334 ఓట్లు, ఖమ్మంలో ఎక్కువగా 47,000 ఓట్లు, మధిరలో 33,600 ఓట్లు, మిర్యాలగూడలో 35,000 ఓట్లు కమ్మ సామాజిక వర్గానికి ఉన్నాయి. ఇక హైదరాబాద్లోని బంజరా హిల్స్లో, అలానే పటాన్ చెరువుతో పాటు చాలా నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నా కాంగ్రెస్ పట్టించుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి 10 ఎకరాల భూమి కేటాయించి 500 కోట్ల రూపాయలు నిధి ఇస్తామని ఇప్పటికే టీఆర్ఎస్ ప్రకటించింది. కమ్మ పేదవారిని ఆదుకుంటామని హామీనిచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అన్న ఎన్టీఏ రామారావు, నారా చంద్రబాబు నాయుడు, నాదెండ్ల భాస్కరరావులు కమ్మ సామాజికం వారే. తుమ్మ ఉన్న చోట కమ్మ ఉంటుందనే సామెత అన్ని చోట్ల వాళ్ళు ఉన్నారనేటువంటి సంగతిని ఈ సామెత ద్వారా చెప్పుకుంటారు. హైదరాబాద్లోని మెజార్టీ కాలేజీలు, ఆసుపత్రులు, హోటళ్లు, సినీ స్టూడియోలు, సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు, అంతేందుకు టీవీ ఛానల్స్ యొక్క యజమానులు, పత్రికలు అదే సామాజిక వర్గం చేతిలో ఉన్నాయి. వాణిజ్య వ్యాపార రంగాలను ఆ సామాజిక వర్గం వారి ఆధిపత్యం తక్కువేం కాదు. తెలంగాణలో చాలా పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేస్తున్న వారిలో కమ్మవారిదే అగ్రతామూలం అనే చెప్పొచ్చు. కానీ అలాంటి వారికి సీట్లు కేటాయించకపోవటం పట్ల ఇప్పుడు దుమారం రేగుతుంది.